జీతం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనపడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా. చాలు. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, నీ దాసులమైన మేమందరం కూడా ఈ రాత్రికాలం నీ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచి మా అందరితో మీరు మాట్లాడండి, మాకు వినుబుద్ధిని గ్రహించి హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆరో వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఆయన వెదుకు వారికి ఫలము దయచేయవని నమ్మ. చాలండి. దేవుని యొద్దకు వచ్చేవారు అని చెప్తూ అసలు వస్తున్నవాడు నమ్మకుండా వస్తాడా అంటే, చాలామంది ఫ్యామిలీలో ఎవరి కోసమో ఒకళ్ళు భక్తి చేస్తుంటారు, కానీ హృదయం అయితే దేవుని మీద నమ్మకం ఉండదు. కనుక దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళల్లా కూడా దేవుణ్ణి నమ్మి వస్తున్నారనుకోవడం పొరపాటు. దేవుడు ఉన్నాడని అని నమ్మితే నిజంగా ఏం నమ్ముతాం? మన జీవానికి ఆయన కారణమని నమ్మితే దేవుడు ఉన్నట్టు. నువ్వు చేసే పనులకి మంచివైనా చెడ్డవైనా ఆయన తీర్పు తీరుస్తాడు నమ్మితే దేవుడు ఉన్నట్టు. ఉన్నాడంటే ఉన్నాడు అంటే సరిపోలే. ఉన్నాడంటే ఏంటి? ఆయన ఏం చేస్తాడు దాన్ని నమ్మాల. అమ్మ ఇంట్లో ఉందంటే ఉందంటే ఏంటి? నీకు వండి పెడద్దని నమ్మాలి. అమ్మ ఉంటే కూడా పస్తులు ఉంటామని నమ్మితే ఇక అమ్మ ఎందుకు? నాన్న ఉన్నాడంటే సంరక్షిస్తాడని, సంరక్షకుడు తండ్రి అనేవాడు. ఇక నాకు సమస్యల్లో నేను టెన్షన్ పడాల్సి లేదు, మా నాన్న ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది. అట్లనే దేవుడు ఉన్నాడంటే నీ జీవానికి నీ ఈరోజు ఊపిరి ఉందంటే మన అది దేవుడిచ్చిందని నమ్మాలి. దేవుడు ఉన్నాడు అంటే నువ్వు చేసే పనులన్నింటినీ చూస్తున్నాడని నమ్మాలి. ఎందుకంటే ఆయన కనుదృష్టికి సముద్రపు అగాధము కూడా తేటగా కనిపిస్తుందంట. నేను ఎక్కడికి పోతాను భక్తులు అంటాడు కదా, ఆకాశం వ్యక్తి నువ్వు అక్కడున్నావు, సముద్రంలోకి పోతే నువ్వు అక్కడ, నీ కనుదృష్టి అక్కడికి వస్తుంది. దేవుని దృష్టిని తప్పించుకోవడం అసాధ్యం. అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవంటే ఏంటి? నువ్వు చేస్తున్నాయి చూస్తున్నాడని నమ్మాలా. రెండవది దేవుడు ఉన్నాడని నమ్మేవంటే, మూడవదిగా నీ పనులకు మంచిదైనా చెడ్డదైనా ఆయన ఫలం ఇస్తాడని. నీ దేహంతో చేసిన పని మంచిదైనా చెడు, నోటితో మాట్లాడిన ప్రతి మాట అది మంచిదైనా చెడ్డదని దానికి ఫలం ఇచ్చేవాడు ఆయనే అని మనం నమ్మాలి. అలాగన దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఈ జీవానికి కారణం ఆయనే నమ్మినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎందుకని జీవాధిపతి అయి పిల్లల్ని ఎప్పుడైనా ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టుకోవాలి. అటుపక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కొట్టాలి నెత్తి మీద వేసుకుని. కంత్రిలు ఎవరుంటే పక్కన కూర్చోబెట్టుకోవాలి. అందరికి చేయకూడదు, నువ్వు చేయబట్టి అట్లా. ప్రేమించు వాళ్ళమే శిక్షించి, ఇక మనకి ఇంకో ఏం లేదు, వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి బాగుండాలి కాబట్టి నాలుగు మనందరి కనుదృష్టి వాళ్ళ మీద చెంపలు వాయించాలి పిల్లలు కాబట్టి. సరే, దేవుడు ఉన్నాడని నమ్మి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ప్రార్థన ఎందుకు చేశాము అంటే విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థన చేశాం. విశ్వాసం ఉందని ప్రార్థన చేస్తే విశ్వాసానికి ఫలం ఎప్పుడు వస్తుంది? ప్రార్థన చేసే దాంట్లో కూడా కొంతమందికి ఇమీడియట్గా దానికే ప్రార్థన చేస్తారు. నిత్యత్వం కొరకు, పరలోకం కొరకు, పాపక్షమాపణ కొరకు, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ కొరకు, వీటి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడున్న బాధ పోవడానికి ప్రార్థన చేస్తారు, ఇప్పుడున్న అప్పు పోవడానికి ప్రార్థన చేస్తారు, ఇప్పుడు పిల్లల మాట వినాలని ప్రార్థన చేస్తారు, ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తారు, ఆరోగ్యం కావాలని ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన చేయటంలో
బైబిల్ చెప్పింది ఏంటంటే ప్రభువు నామమున ఎవడు ప్రార్థన చేస్తాడో రక్షణ కొరకు ప్రార్థన. ఎంతమంది చేస్తారు? ప్రభువా నన్ను రక్షించు, నా పాపం నుంచి నన్ను విడిపించు, నా శాపం నుంచి విడిపించు, నన్ను క్షమించు, నన్ను పరలోక రాజ్యం చేర్చుకో అని ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ. దావీదు కుమారుడా నన్ను దాటి కర్ణించంటే స్వర్గానికా కళ్ళిమ్మని. కానాని స్త్రీలు వచ్చి, కానాని స్త్రీ వచ్చి, ప్రభువా కుక్కబిల్లలు రొట్టె ముక్కలైనా పని మీరు తింటాక రెడీ, కానీ ముక్క అయితే నాకు ఇచ్చింది. ఎందుకని? స్వస్థత, స్వస్థత. అలాగనే యాయిరు కుమార్తె శతాధిపతి, వీళ్ళందరూ దేనికి వచ్చారు? అందరూ ప్రార్థన వచ్చారు, వేడుకున్నారు, విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. ఎవడో నిత్యత్వం గురించి కాదు, ఓ దొంగోడు ఒకడే ప్రార్థన చేసి నన్ను నీ రాజ్యంలో నన్ను. ప్రార్థనలో కూడా రకరకాలు ఉన్నాయి. భూమి మీద దొరికే చిన్న చిన్నవి, అందుకని ప్రభువును అంగీకరించిన వారే కాదు, ప్రభువును అంగీకరించని వారు, బాబాలు చెట్ల కింద ఉన్నటువంటి మాయలు మంత్రాలు చేసేవాడు వల్ల కూడా బోళని అవుతున్నాయి. కానీ పాపాన్ని క్షమించే అధికారం ఒక ప్రభువుకే ఉంది. పరలోకానికి నేనే మార్గం అని చెప్పింది ఆయన తప్ప నుంచి ఇంకొకరు లేడు. ఆ ప్రభువు దగ్గరకు వచ్చేటప్పుడు ప్రార్థన అంటే శ్రేష్టమైన ప్రార్థన ఏమై ఉండాలి? నన్ను రక్షించి క్షమించి నాకు నిత్యత్వాన్ని ఇవ్వని ప్రార్థించాలి. ఆ ప్రార్థన, ఆ తర్వాత మిగతా ప్రార్థన. ఇప్పుడు మనం చేసినటువంటి మాటలు చూస్తే, చదివిన మాటలు చూస్తే, ప్రభు వద్దకు వచ్చేవాడు ఉన్నాడని నమ్మితే, మరలా చెప్తా ఉన్నాడంటానికి నువ్వు బతుకుంటామే కారణం. ఉన్నాడంటానికి కారణం ఏంటంటే నీ సృష్టిని చూస్తూ ఉంటే, బైబిల్లో ఉంది నీ సృష్టిని చూస్తూ ఉంటే దేవుని యొక్క శక్తి మనకు కనపడతా అర్థమవుతుంది. బైబిల్లో ఇంకొక మాట ఉంది, దేవుడు మనల్ని నిర్మించిన విధము చూడగా, అంటే భయము ఆశ్చర్యం కాదు. మనకు ఎన్ని నరాలు ఉన్నాయి? అసలు శరత్ బాబు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం పెట్టారు తెలుసా? మన బాడీ లోపలే పెట్టి ఫ్యాక్టరీ చూపించారు. ఫ్యాక్టరీలో ఎన్ని ఎన్ని ఉంటాయో సెక్షన్స్, అన్ని బాడీలో ఉన్నాయి. సెన్సార్లు సార్, మనిషిలో ఏ సెన్సార్లు? సెన్సార్ అనేది ఎక్కడుంది అసలు? మనకాడ ఉన్నదే టెక్నాలజీ అంటారు. టెక్నాలజీ కాదు ఇది, మనిషిలో చూసి ఆడు కనిపెడుతున్నాడు ఆర్టిఫిషియల్గా. సెన్సార్స్ అనేవి దేవుడు పెట్టాడు మనిషికి. ఇప్పుడు దుమ్మొస్తుంటే కళ్ళు మూసుకోమని మళ్ళీ ఎవడని చెప్తారా? చెప్పేది ఉందా? సెన్సార్లు అవన్నీ దేవుడే సృష్టిలో అలా పెట్టేశాడు మన దాంట్లో. మనల్ని చూసి వాళ్ళు తయారు చేస్తారు, దేవుడిని చూసి తయారు చేసుకుంటున్నారు. కనుక దేవుని దగ్గరకు వచ్చి వాడంతా కూడా నమ్మి రావాలి. నీ మాటకి తీర్పు ఉంది, నీ ప్రార్థనకి విలువ ఉంది. నీ ప్రార్థన కూడా విలువ ఉంది దేవుని దగ్గర. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాల దేవుడు, పురుగు వంటి మనము, నీటి బుడగ వంటి మనం, ఆవిరి వంటి జీవితం మనం. కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా పట్టించుకుంటాడు ఆయన. హల్లెలూయా. అందుకని దేవుడు ఉన్నాడని దాని దగ్గరికి ప్రార్థన చేయడానికి, ఆయన వెతకడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన ఫలము దయచేయవాడని నమ్మాలి కదా అని ఉంది. ఈ విషయాన్ని చూస్తుంటే సామెతలు మన మత్తయి సువార్తలోనే ఒక మాట ఉంటుంది. ఎక్కడ? మార్కు సువార్తలు అనుకుంటా. ఎక్కడ ఉంటుంది చదవమ్మా? నమ్మవాళ్ళని కదా ప్రార్థన చేయబడి. ప్రార్థన ఎన్ని కూడా పొంది ఉన్నామన్న మార్కు సువార్త 11:25. ఇరవై నాలుగు వచ్చిన 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు, మార్కు సువార్త 11:24, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పు. పొంది ఉన్నామని నమ్మితే ఏం చేస్తాం? నమ్మితే ఏం చేస్తావు? నమ్మితే స్తుతిస్తాం, నమ్మితే ఎవడకని చెప్తాం. నేను అందుకని ప్రతి దగ్గరికి వెళ్ళి అందరిని తీసుకెళ్తాను, రుజువులు ఎక్కువ ఉండాలని చెప్పి అందరిని తీసుకుపోతాను. అక్కడ ఎందుకు తీసుకుపోయినరా నిన్ను ఇక్కడికి ఈరోజు? నేను నమ్మిన దాన్ని నేను నమ్మడం కాదు అందరికి చెప్తా. నేనేదో గొప్ప ఉండని కాదు, నేను నమ్మింది నా విశ్వాసం హృదయంలో ఉన్నది నోటితో ఒప్పుకోవాలి. నువ్వు నమ్మింది నోటితో ఒప్పుకుంటా ఉంటే ఆమెన్ అనేవాడు మనవాడు, మన ప్రభు. ఏమో అంటే ఏమోనే,
అవుద్దంటే యాకోబు పత్రిక ప్రకారం చూస్తే దైవ చిత్తానుసారంగా మీరేది అడిగినను అంటే స్వార్థంతో దురుద్దేశంతో నువ్వు అడిగే దాంట్లో నీ పేరు ప్రఖ్యాతులు కానీ నీ ఆశలు తీర్చుకోవడానికి కానీ నీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరకు అడిగితే దేవుడు స్వార్థం ఉండకు దురుద్దేశం. స్వార్థం అంటే మనది దురుద్దేశాలు అంటే ఇంకోటి గురించి ఆడికంటే మనం వీడికంటే మనం అనుకోకూడదు. అలా అడగకుండా ఉంటే ఏదన్నా దేవుడు దయచేస్తారట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాంటే ఈ మాసంలో ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తూ వచ్చిన అంశాల్లో నార్త్ ఇండియా పరిచయం దేవుడు దీవించడమే కాదు, ప్రతిసారి 10 ఏళ్ల పైచల గురించి ప్రార్థన చేస్తున్నాం. అసలు ప్రారంభంలో 2008 ఒక్కడు కూడా లేడు ఒరిస్సా కట్టకులు. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు. ఫేస్బుక్లో ఎవరినో పట్టుకొని వెళ్తే ఆడెవరు ఎలా ఉంటాడో తెలియదు, మంచోడో చెడోడో కూడా తెలియదు. అలా ప్రారంభమైన నార్త్ ఇండియా మిషన్స్ క్రమక్రమంగా విస్తరించడం కాదు, ఈ మాసంలో 9, 10, 11 సుమారుగా 50 సేవకుల కుటుంబాలు, విశ్వాసులు కాదు, 50 సేవకుల కుటుంబాలు నార్త్లో ఒక దగ్గర రావడానికి, వాళ్ళకి పరిచయ చేయడానికి దేవుడు మన కృపనిచ్చాడంటే మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్నో సంవత్సరాలు పట్టింది, దాదాపుగా 15 ఏళ్ళు పట్టింది, 14 ఏళ్ళు పట్టింది. అసలు ఎక్కడో తెలీదు, ఎవరో తెలీదు. వాళ్ళ భోజనం వడ్డిస్తూ ఉంటే అసలు నన్ను బలకరిచిన వాళ్ళు లేడు, ఇప్పుడు నాకు వేడివేడి రొట్టె పెడతారు. అంటే ఈ 15 ఏళ్ళు వెయిట్ చేస్తే కానీ ఆయన ఫలము దయచేయవాడని ఎరగడానికి 15 ఏళ్ళు పట్టిందా అంటే పట్ల. నేను 2008 నమ్మా ఒకరోజు ఫలము దయచేస్తాడని. హల్లెలూయా. ఇప్పుడు నమ్మడం ఏముంది? ఎవడన్నా నమ్ముతాడు ఎదురుకుంటుంటే? విశ్వాసం అన్నది నిరీక్షింపవాడు అదృశ్యమైన వాటిని. మరి నెక్స్ట్ ఇయర్ నువ్వేమి నమ్మినావు చెప్పు. నువ్వు నమ్మిన దాన్ని, విశ్వసించిన దాన్ని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన దాన్ని నోటితో ఒప్పుకో, దానికి ఫలము దయచే సమర్థుడని. నమ్మడం కాదు, ఒప్పుకోవడం కాదు. 10 మందికి చెప్పు. అలా చెప్తున్నాగా నేను మరో ఎన్నిసార్లు చెప్పాను మీకు అర్థమవుతుందో లేదో, చాలాసార్లు చెప్తాను. కొంతమందికి నన్ను చూసి, నా పరిస్థితిని చూసి, నా ప్రసంగాలు చూసి ఏదో అనుకుంటా ఉంటే నాకు మన బైబిల్ దొరుకుతుంది. ఆసియా అంత సంఘాలు కట్టిన పౌలు గారిని అన్నారట, ఏమో వీటి ప్రసంగాలు దేనికి కొరగానివి అన్నారట. ఎవరిని? ఆయన నాకు మందేం లెక్క అసలు. అంటే నాకు అనిపించింది విమర్శించువాడు ఈ కాలాన్ని కాదు యేసు ప్రభు కాడించి కూడా ఉంటాడు. వాళ్ళు ఎలాగనేది కాదు, పిలుపుకు తగినట్టుగా ఉన్నామా లేదా చూసుకోవాలి అంతవరకే. 2008 ప్రారంభిస్తే ఈ రోజున ఒక్కరు ఇద్దరు జార్ఖండ్ పోతే 2017 అనుకుంటా ఓ పెద్ద ఆయనకు ఫోటో పంపిస్తే నన్ను ఏమన్నాడు తెలుసా, ఈ నలుగురు కోసమా జార్ఖండ్ అన్నాడు, ఈ నలుగురు కోసమా అన్నాడు. అదే జార్ఖండ్లో ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మళ్ళా ఉంది, చూడండి ఎంతమంది వస్తారు ఫోటోలు పెడతా. ఏంటంటే ఆయన అనడానికి తప్పు కాదు, ఆయన పిలవలే దేవుడు నార్త్కి, నన్ను పిలిచాడు. వాళ్ళ మాట కాదు, నీ విశ్వాసం ఏమైంది? మీకు ఇచ్చిన వాగ్దానం ఏమైంది? ఎవరు అంటారండి మస్తుగా వాళ్ళని బట్టి వెనక్కి పోకూడదు. నీకు ఇచ్చిన వాగ్దానం వాళ్ళది కాదు కదా, దేవుని దగ్గర నుంచి వచ్చింది కదా. ఆ మాటను పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఆ మాటను పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఒప్పుకోవడం కదా. ఆ మాటని ప్రజలకు నమ్మినట్టుగా మరి ఏమైందా నీ మాట అన్నారు. ఎందుకంటే చెప్పాలని ఎందుకంటున్నాను, పేతురు పత్రికలు ఏమి రాసింది, ఆయన రాకడి గురించిన వాగ్దానం. అంటే నువ్వు అందరికి చెప్తావు కదా ప్రభు వస్తాడని, రాకపోయేవాడు వాడు అంటాడు కదా. అంటే చెప్పిన అన్ని గులు ఇమీడియట్గా ప్రభువా నీ నామానికి అవమానం, నాకు అవమానం అనుకోమాక. ఒకసారి లేట్ అయినా రావడం ఎంత కరెక్టో, మనకు చేయబడిన వాగ్దానాలు నెరవేరటం కూడా అంతే కరెక్ట్. హల్లెలూయా. అంత నిశ్చయంగా జరుగుతాయి దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటలు. 100 మందికి పైన 3 డేస్కి 2 లాక్స్ పే చేయటం మన పరిచర్య ఎంత, మనం ఎంత ఆశ్చర్యకరంగా దేవుడు సాయం చేయటం. ఈ మన ఛార్జీలు కాక
ఈ చిన్న పరిచర్యలో దేవుడు అంతగా అద్భుతం చేశాడంటే ఇది 2008 నాటిది. ఒకరోజుతో వచ్చిందా? ఫస్ట్ టైం ఛత్తీస్గఢ్ నేను వెళ్ళాను. నాకు తెలియక ఒక పాస్టర్ గారిని పట్టుకెళ్ళా. నాకు వెళ్ళాలని ఆశ ఉంది. వెళ్ళా 2015. ఆ ఊర్లో ఎవరు నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళాను ఎవడని తెలిసి ఉంటాడని వెళ్ళను. వెళ్ళా ఆ ఎయిర్పోర్ట్ దిగా నయా రాయ్పూర్ కడుతున్నారు. అప్పుడు ఇంకా అసలు ఏం మొదలలే చూడలేదు. ఇప్పుడే కొత్త స్టేట్ విడిపోయింది. ఒకరిని పట్టుకొని వెళ్ళి ఆ కొత్త ఊర్లో తెలిసిన వాళ్ళని పట్టుకొని వెళ్తే అక్కడ మీటింగ్ అనేది పాడలేదు. ఫ్లైట్ టికెట్టు వెళ్ళి రావడము, మీటింగ్ లేదు, ఏం లేదు, ఎన్ని పైసలు అయిపోతాయి, హోటల్ రూము తింటాం తింటాం అన్నీ అవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? చూసినప్పటికి ఏమనిపిస్తుంది? ఇక్కడికి ఏం పని పట్టలేదంటుంది, డబ్బులు ఎక్కువ వెళ్ళటం తగలెత్తాకు వచ్చాడు అనిపిస్తుంది. నేను వెళ్ళిన ప్రారంభం ఛత్తీస్గఢ్. ఏముంది అక్కడ? గాలికై ప్రయాసపడి మొన్న రాజుగారి కూడా చూపించా, డానియల్ సార్ కూర్చున్న విలాస్పూర్ గురించి చూపించా. గాలికై ఏమి ఆత్మ నడిపించినట్టుగా నడుచుకుంటా పోతుంది ఎక్కడికంటే అడిగి. అది శూన్యంలోనే కదా దేవుడు సృష్టి చేసింది. సృష్టిలో సృష్టి కాదు, రెనోవేషన్ వర్క్ కాదు, చేసింది శూన్యంలోంచి సృష్టి. మొద్దుకి చిగురు కలుగును కాకంటే ఏమన్నా వస్తుంది? ఈ పరిస్థితి కూడా నార్త్ వెళ్ళిన తర్వాత మన ప్రార్థనకు ఫలం అన్నదని చెప్తున్నా. విశ్వసించిన దాన్ని నమ్మాలి, నమ్మిన దాన్ని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ దయచేస్తాడన్న మనం నమ్మడం మాత్రమే కాకుండా అది ప్రజల్లో విశ్వాసంగా ఒప్పుకోవాలి. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎందుకంటే రాకడ గురించిన వాగ్దానం అని జనాలు అడుగుతాడు. యేసుప్రభు వస్తాడు నువ్వు ఎట్లా చెప్తున్నావు? అట్లానే నీకు ఇవ్వబడిన వాగ్దానం నెరవేరుతుందని చెప్తా ఉంటే జనాలు ఏమైందిరా 15 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నావు, ఏమైందంటే ఏమో నాకు తెలియదు అనొద్దు. అరే బాబు 15 ఏళ్ళు ఆగినా ఇంకో 2 ఏళ్ళు ఆగుతాం, ఒక ఆగుతారు, రేపటికి ఇస్తాడేమో నాకేం తెలుసు, కానీ ఖచ్చితంగా ఆయన దయచేస్తాడని నమ్మాలి మనం. హల్లెలూయా. ఆ జీరో ఎవ్వరు లేని నయా రాయపూర్లో వెళ్ళి కూర్చొని ఆ హోటల్లో కూర్చొని నాకు హిందీగా రాక ఏమి రాక ఎవడో తెలియక 2 రోజులు ఉండి డబ్బులు ఎత్తుకొని వెనక్కి వచ్చేసి అదే ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పుడు మనం 9, 10, 11 50 మంది పాస్టర్లు సేవకులు ఫ్యామిలీస్తో వచ్చి సెమినార్లో కూర్చోవడం, దేవుని నామం మహింపరచడం, మనం సంఘపక్షంగా మన పరిచర్ల పక్షంగా 2 లక్షలు అక్కడ పేమెంట్ చేయటం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఏంది ఇది? ఎప్పుడు చూసాం మనం? 2015 ఎవరు లేడప్పుడు తిన్నా అన్నవాడే సంతోషరావు ఎక్కడున్నాడు? అప్పుడు ఎక్కడున్నాడు సంతోష్? యాంటోని ఎక్కడున్నారు? ఎవరు లేరు. కానీ దేవుని నడిపింపు ప్రకారం పోతే ఎన్ని సంవత్సరాల పైసలు వేస్ట్ 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 అనిపిస్తూ ఉంటాయి. సహకరించే వాళ్ళు కూడా ఊకే పోతున్నాడు ఏం చేస్తామన్నట్టు అయిపోద్ది. కానీ ఒక రోజున చూసావా ఎన్నాళ్ళు తిరిగినందుకు ఈ రోజున అద్భుతంగా 100 మంది పాస్టర్ల ఫ్యామిలీస్, 50 మంది పాస్టర్ల ఫ్యామిలీస్ వచ్చి నిలబడ్డాయి అక్కడ. వాళ్ళు నిలబడడం కాదు, హిందీ సెట్ ట్రాన్స్లేషన్ అది టెస్ట్ మనీస్ ఉన్నాయి, లింకులు మీకు కట్ చేసి మళ్ళీ పెడతా. సంతోషరావు వచ్చినప్పుడు అద్భుతమైన టెస్ట్ మనీస్. ఎట్లా అంటే ఒక ఆవిడికట ప్రవక్త అంటాం అక్కడ. మీరు ఆ టెస్ట్ మనీస్ లింకులు మరి చూసారో లేదు నాకు తెలియదు, కానీ ఆమె ప్రవక్త ఫేమస్, అందరూ ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేపించుకుంటారు. ఆమె వచ్చి దుఃఖపడుతూ తన సాక్ష్యం చెప్పింది అక్కడ. అంటే సామాన్యులు విశ్వాసులని దేవుడు సామాన్య ప్రజల్ని తాకడం కాదు, సేవలో ఆల్రెడీ ఉన్న వాళ్ళ కుటుంబాలను కూడా దేవుడు టచ్ చేశాడు. అవన్నీ కూడా ఇక్కడ మనకు ఎవ్వరు లేకపోయినా మనమే చేస్తున్నాం కదా ప్రార్థనలు. ఈ ప్రార్థనలకు ఫలం దేవుడు దయచేశాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ మాసంలో జనవరిలో అక్కడ 3 రోజులు చేశాడు. రానున్న దినాల్లో మీకు గుర్తుందో లేదో నేను పలుమార్లు చెప్తుంటా, అరే నార్త్ ఇండియాకి నల్గొండ మరో రామగుండం అని చెప్పాను. మీలో ఎంతమంది నమ్మారో నాకు తెలియదు, నేనైతే నమ్ముతా. రామగుండం అంటే ఏంటి? సుమారు 1,015 మంది ఉంటారు. సెమినార్కి రావడానికి మీకు తెలుసా రైస్ మిల్లో ఉన్నట్టు రైస్ బ్యాగులు ఉంటాయి, అటు తినేస్తా. మరి 1,000 మందికి పూట 3 పూట్లు అంటే ఏంది? 3 పూట్లు అట్లా వాళ్ళు 4 రోజులు ఉంటారు, 10 రోజులు 20 రోజులు కాదు. అసలు ఈ పీటర్ ఎవడు ఎక్కడి నుంచి వచ్చిండే? రామగుండంలో మాకు చెప్పి కన్ఫ్యూజ్ ఏమైనా ఉంటే ఎక్కడోళ్ళు
విజయబాబు ఎవరు? హేమాహేమీలంతా రామగుండవే. ఈరోజు ఐఎఫ్జే కానీ సేవలో కానీ నెంబర్ వన్గా ఉన్నవాళ్ళంతా ఎక్కడ టచ్ అయిన వాళ్ళంతా రామగుండం టచ్ అయిన వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఈ రోజున మనకి స్టూడెంట్స్తో పాటే సేవకులు కూడా వస్తున్నారు ఇక్కడ. ఇదే మరొక రామగుండంగా మరి శక్తివంతమైన సేవకులను తయారు చేస్తుంది ఇక్కడ. హల్లెలూయా. ఇదేంది మన ప్రార్థనలు 2008 నుంచి ఏం చేస్తున్నాం అబ్బా, ఎవరున్నారని చేస్తున్నాం. దేవుణ్ణి నమ్మి వాగ్దానాన్ని నమ్మి చేస్తున్నాం కనుక ఒక రోజున దేవుడు ఈ చిన్న మంద ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇకపోతే 18-19-20 తారీఖులు ఐఎఫ్జిల్ జరిగింది. మన పరిచర్లో కూడా మన కొడుకులే కాకుండా బయట వాళ్ళ పరిచర్లో కూడా సేవకులను బలపరిచే అవకాశం, సేవకులకు ఉపదేశించే ఎప్పటి నుంచో చేస్తున్నాం కానీ ఈసారి ఎక్కువైంది. ఎక్కడ కూడా 50 తగ్గగా ఎవరు లేరు సేవకులు. అంతగా దేవుడు వాడుకున్నాడంటే ఏంటి? మరలా చెప్తున్నా, ఇది ప్రార్థనల యొక్క ఫలం. నమ్మం ఫలం దేవుడు అనుగ్రహించాడు. ఒక ఉన్నాడు అనుకోండి, ఒక తండ్రి ఏదో బిజినెస్ ఆఫీస్ ఏదో చేసుకున్నాడు. కొడుకు ఎదిగిన తర్వాత ఏమని చేయాలి? ఎవరైనా ఏమనుకుంటారు, ఇది అమ్మేసుకొని నీ పని చూసుకోరా, ఏమన్నా చెప్పరాసి పని చేసుకో అనుకుంటాడా? తండ్రి యొక్క ఆశ నిరంతరం కూడా వీడు దీన్ని డెవలప్ చేయాలి, దీన్ని కొనసాగించాలి. అట్లీస్ట్ ఎదవైతే కాపాడుకుంటే చాలు, డెవలప్ చేయకపోయినా పర్లే. సమర్థుడైతే ప్రతి తండ్రి కూడా కాపాడుకోవడమే చూడడు, దీన్ని డబల్ చేయాలనుకుంటాడు. నిన్న మొన్న ముఖేష్ అంబానీ ఇంటర్వ్యూ చూస్తే ఆయన అన్నాడు, ఇప్పుడున్న ముఖేష్ అంబానీకి, ఇప్పుడున్న దానికి, ఇప్పుడున్న తెలివితేటలకి, ఇవన్నీ కూడా ఒక 25 ముందే నీకు ఈ రీసోర్సెస్ అన్నీ ఉంటే ఏం చేద్దు, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, ఇప్పుడున్న నాలెడ్జ్ కానీ, ఇప్పుడున్న బలం కానీ, ఇప్పుడున్న నాకు నెట్వర్క్ కానీ, ఇదే 10 ముందుంటే, 25 ముందుంటే ఏం చేయగలవంటే రిలయన్స్ని 10 బిగ్గర్ చేస్తాను చెప్పి. ఇప్పుడే లక్షల కోట్ల ఉంది, ఇదే నాకు రీసోర్సెస్ కొంచెం ఇంకా 25 ముందుంటే ఈ పాటికి అది 10 రెట్లు అభివృద్ధి చేసేవాడు. అమ్మ ఇంటర్వ్యూ చేసేవాడు సార్, ఇదేం కోరిక? కోరికలు రకరకాలుగా ఉంటాయి కదా. లేదు, ఆయన ఏమంటాడు, ఆయన ఫోకస్డ్గా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ రిలయన్సే చెప్తాడు కానీ రాజ్యసభ తీసుకుంటా, ప్రైమ్ మినిస్టర్ అవుతా, తిక్క మాటలు మాట్లాడతలా. నేను ఏం చెప్తానంటే, నువ్వెంత దీవించబడిన, ఎన్ని సోర్సులు ఉన్నా నువ్వెందుకు పిలువబడ్డావు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇంకా ఏముంటుంది, తండ్రికి ఏముంటుంది, పిల్లలు దాన్ని కొనసాగించాలని ఆశపడతారు. అలాగనే ఈ నార్త్ ఇండియా పనిచేయని దేవుడు ఎంత దాకా తీసుకొచ్చాడు, రానున్న దినాల్లో మీరు కొనసాగించాలి. రామగుండం అవుతుందో నేనుంటానో మీరుంటారో అయి తీరుతుంది అంతే. హల్లెలూయా. దాన్ని కొనసాగి నేను లేకపోతే మీరు చేయాలా, అది ఆయన వాగ్దానం. దాంట్లో ఎవడు ఉంటాడంటే వాడే దీవించబడతాడు. కనుక మీ అందరికీ నా మనవి ఏంటంటే, ఇది ప్రార్థన యొక్క ఫలం. ఎందుకంటే నాలెడ్జ్ లేదు, పెద్ద డిగ్రీలు లేవు, పెద్ద చదువు లేవు, అద్భుత ప్రసంగాలు రావు. మంచిగా జనాల్ని ప్రసన్నం చేయటం అంతకన్నా రాదు. అయినప్పటికీ దేవుడు ఈ రీతిగా మనల్ని వాడుతున్నాడంటే కేవలం ఆయన వాగ్దానాన్ని నమ్మి స్వతంత్రించుకోవడానికి చేసే ప్రార్థన యొక్క ఫలితమేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కనుక మీ అందరికీ మనవి చేస్తున్న ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆఖరి వరకు 2025 దేవుడు నన్ను దీవిస్తా అని చెప్పాడు. కనుక నాకు ఒకటే గుర్తొస్తుంది, మీరు నా కోసం ప్రార్థన చేయాలి. మరి మీ పరిస్థితి కూడా అదే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏమై ఉంటుందంటే, నా సన్నిధిలో నీవు నిందారహితంగా ఉండు. లాస్ట్ అదొకటే చెప్పాడు, ఇక ఆ వాగ్దానం నెరవేరబడడానికి ముందు మాట్లాడింది ఇది ఒకటే, నా సన్నిధిలో నీవు నువ్వు నిందగా ఉన్నావో అవమానంగా ఉన్నావో సానందంగా ఉన్నావో నీకు తెలియదు, ఆయన చెప్తే తెలుస్తుంది. ఆయన చెప్తే తెలవనట్లుగా ఆయన దగ్గర ఉండాలి. దగ్గరుంటే కదా ఆయన చెప్తాకి. ఎవరక్కడ అంటే పక్కన అప్పటికప్పుడు బట్టలు వేసుకొని బయలుదేరి వచ్చినట్టు చెప్పడం గత వారం కూడా చెప్పాను నేను. ఎవరక్కడ అంటే అందుబాటులో
ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో ఎప్పుడు ఉండేవాడికి పిలిచి చెప్తాడు. మనం ఎక్కడ నిందారహితలుగా ఉండాలనేది ఆయన చెప్తాడు. కనుక ఈ 2024లో నేను నమ్ముతున్న 100% దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన యోచించాడు, సౌలుని ఉంచాలనుకున్నాడు, కానీ తెలివి తక్కువతనం పోయింది. ఎంతోమందిని పిలుస్తున్నాడు, మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం. పిలువబడిన వారు అనేకులు. ఎందుకు పిలుస్తున్నాడు? ద్వారా పేకాట ఆడదాం అంటాడా? ఆ తిరుగుదాం చూస్తాడా? ఆయన పని కొనసాగించడానికి, తనతో సహవాసంలో ఉండడానికి, తనతో పాటు స్వతంత్రించుకోవడానికి. పిలిచేద్దేనికి? నిన్ను నన్ను పిలిచిండు, వేదిక రక్షించాడు. నిన్ను పిలిచాడంటే ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ నెరవేర్చాలంటే ఈ సంవత్సరంలో నేను నమ్ముతున్నా, ఇప్పటిదాకా ప్రార్థనలు చేస్తున్నాం, ప్రార్థనలతో పాటు 100% సాధన. ఇందులో నిందారహితంగా ఉండడానికే సాధన చేద్దాం. ఎందుకంటే 2025 దేవుడు అద్భుతంగా మనల్ని దీవిస్తాడు. నమ్మిన వాళ్ళని, నమ్మిన వారిని అందరినీ దీవించలేడు. నమ్మాడు, వెళ్ళిపోతున్నాడు, వెనక్కి తిరిగినాడు, ఉప్పు సమ్మోయాడు, అలా కూడా వినబడింది పొమ్మని బయటికి. అందరికీ రావు. హెచ్చరికను లక్ష్యం చేసిన వాడికి, నిర్లక్ష్యం చేసిన వాడు ఏమి, అందరిదే గుంపులు ఉంటారు. దేవదూతలు అందరి దగ్గరికి వస్తారు, అందరికీ హెచ్చరికలు చేస్తారు, అందరం పోదామంటారు, బలవంతం చేస్తారు. బలవంతం చేసిన ఆశలు చావక వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనలో ఉప్పు స్తంభం అయిన వాడు ఎవడో నేను ఉండకూడదు అనుకోవాలి. కానీ పక్కోడు అయితే బాగుండు అనుకోకూడదు, అది కూడా వద్దు, అయిపోవద్దు. ఎందుకంటే మనసులో కూడా వాడి మీద తలుచుకుంటే యెహోవా కోపం వాడి మించి నీ మీదకి తిప్పేసుకుంటాడని ఉంది, అట్లా అనుకోవద్దు. కనుక మీరు ఎక్కడెక్కడ నిందారహితంగా ఉన్నారో ఒకవేళ మీకు తెలిస్తే దాని గురించి ఒప్పుకోవడం, తెలియకపోతే మనం ఏకాంత ప్రార్థనలో సన్నిధి సహవాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు. సీనియర్ డాక్టర్స్ ఏం చెప్తారు, ల్యాబ్కి వెళ్ళా అవసరం లే, ఇప్పుడు చదువు రాదు కాబట్టి అన్నీ గుచ్చుకుచ్చుకుచ్చుతారు కదా, ప్రతిదానికి టెస్ట్. అప్పుడు టెస్ట్ ఎక్కడది చూసి చెప్తాడు, మహాంటి ఇట్లా పట్టుకొని గుండెదాకా చెప్తాడు అన్నీ. ఇప్పుడు వాళ్ళకి చదువు, ఇప్పుడు అంత కాపీ పేస్ట్లు గైడ్లు చదువుకొచ్చిన నారాయణకి వెళ్ళి వచ్చిన వాడికి ఏమవుతుంది సార్, ఏమీ రాదు. ప్రతిదానికి మరి ఈ రోజున అవుతాడు టెస్ట్ అంటే, వీడికి ఈ రోజునానికి టెస్టే, జ్వరానికి టెస్టే, దేనికి టెస్టే, గుండెకి కూడా టెస్టే, కనపడని దానికి టెస్టే, కనపడే దీనికి కూడా టెస్టే, అన్ని టెస్ట్లే, నాలెడ్జ్ లేని వాళ్ళు. కనుక ఆ దినాల్లో పౌలు గారు ఏం చెప్పారంటే, ప్రతిదానికి ప్రార్థనల్లా ఇట్లా చూడగానే నీ విశ్వాసం ఉన్న లోపాన్ని గుర్తుపట్టే సామర్థ్యం దైవజనుడికి రావాలి. పాతకాలం డాక్టర్ అంతా, పాతకాలం దైవజనుడు అంటే అట్టు ఉంటాడు. ప్రతిదానికి వాట్సాప్ మెసేజ్, ప్రార్థన చేయండి, గ్రూపులు, అది ఇది, ఈ పోస్టింగ్లు పూస్టింగ్లు ఇవన్నీ కాదు. 1000 రూపాయలు ఇస్తే పోద్ది, తాకట్టు పెడితే పోద్ది, ఇవి కాదు. అంటే చూడంగానే లోపాన్ని గుర్తుపట్టాలి. ఇంకా ఒక స్టేజ్ ఉంది, నేను కూడా రావాలని ఆశపడుతున్నా. ఏందో తెలుసా, రోమపత్రిక ఏందో తెలుసా, నేను వచ్చినప్పుడు ఏ అమ్మాయి నేను నీకు వస్తే నీకు ఏదైనా ఒకటి ఇస్తా, ఏందది చాక్లెట్ కాదు ఒక వరం, వామ్మో ఏందది, ఈసారి వచ్చినప్పుడు నేను వచ్చి ఏదైనా ఒకటి, ఏందది వరాలు, అది వరం ఏందా, ఆత్మ వరము ఈయన తీసి పరిశుద్ధాత్ముడే పంచి ఇచ్చే అంత సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యం ఈయనకు వచ్చినట్టుగా ఈయనే నేను ఒకటి ఇస్తా అంటుంటాను. ఏం దయవచండి, ఇట చూసి గుర్తుపడ సేవ అంటే అది, దానికి రావాలి నిలబడి చెప్పడు ఎవడని చెప్తాడు. చూసి లోపాన్ని గుర్తుపట్టి చెప్తే ఒకటి తిడతాడు, ఒకటి మారుతాడు కదా. నీకు జాండీస్ ఉన్నాయి, త్వరలో లివర్ పోద్ది అని చెప్తే అద్దంలోకి వెళ్ళి చూసుకుంటు కనుగొడతామే నువ్వు నాకు, నీకు జాండీస్ ఉన్నాయి నాకు కనుగొడ, అట చెప్తానో మాతది ఏమవుతుందో తెలుసా అని చెప్పగానే ఏం చేస్తాం మనం, అద్దంలోకి వెళ్ళి చూసుకో, అద్దంలోకి వెళ్ళి చూసుకోండి, తెల్లగా నొన్నగా ఏడాపించమన్న ఏం తెలుసు డాక్టర్ కనుకుంటాం. లివర్ లోపల ఉంది, వీడికి కనపడదు ఫస్ట్ అద్దంలో, లివర్ ఏడుంది ఇది కనపడుతుందా, దైవజనుడు చెప్పే అని కూడా అట్నే ఉంటాయి. ఇంటికి వెళ్ళి మీకు చూడంగానే ఏం కనపడుతుంది, పైది కనిపిస్తుంది, లివర్ కనిపిస్తుందా, అంతరంగాన్ని పరిశీలించేవాడు ఆయన.
దైవజనుడు ఆయన ద్వారా మనకు బయలుపరిచిన కూడా అంతరంగానికి సంబంధించిన ఉంటే పై పైకి సంబంధించి పైది నువ్వే చూసుకొని దులుపుకుంటావు. నీకేం చెప్పేది? నీకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. పైది ఎవడి దాడి దులిపేసుకుంటాడు, లోపలి చెప్పాలి కదా. మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపాన్ని చూసి గుర్తుపట్టి చెప్తే మార్చుకునేవాడు ఉంటే వాడు నిజంగా దీవించబడతాడు. దైవజనుడి సామర్థ్యం అంటే అట్లుండాల. లోపం ఉన్నది, అరే నువ్వు పని చేస్తున్నాడు నాకు డౌట్ వస్తుంది చేయమాక. నేను ఇయర్ ఎండింగ్లో సార్ కూడా చెప్పా, మీకు గుర్తుందా? ఒకటి చెప్పిన సార్, డానియల్ సార్ ఈ సంవత్సరం ఎట్ట అవుద్దని నాకు అనిపిస్తుంది, జాగ్రత్త. అయ్యిందా? అవ్వపోయినంత మాత్రం నేను ఏదన్నా అట్లేం లేదు. ఇరిమియా సస్తారంటే సావలే. దాన్ని బట్టి మనం చేసే ప్రార్థన మీద మరి మిగతాది ఆధారపడి ఉంటుంది. అంటే ఒక లోపాన్ని ఎత్తి చూపించి జరగబోయే నష్టాన్ని ఆపగలిగిన వాడై ఉండాలి, దైవజనుడై ఉండాలి. ఇవన్నీ ఉంటే, ఇవన్నీ ఎందుకుంటే తెలుసా? సంఘం అంతా సేవకుని కొరకు ప్రార్థన చేస్తే ఉంటాయి. ఆయన సన్నిధిలో గడపడం ఎంతనో, ఆయన సన్నిధిలో గడపడం ఎంతనో, అలాగనే సంఘం ఆయన కొరకు ప్రార్థించడం కూడా అంతే ఉండాల. అలాంటప్పుడే దేవుడు మనకు చేసిన వాగ్దానాలు, మనం చేస్తున్న ప్రార్థనలన్నింటికి కూడా తప్పక ఫలాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరంలో నేను సంతోషించి చెప్పేది, అద్భుతంగా సెమినార్ దేవుడు కృప చూపించాడు. అది ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ప్రార్థనలు, ఎన్నో పైసలు, ఎంతో ఖర్చు, బల్ల భోజనం. అసలు అన్నం పెట్టినోడు ఎవడు, నన్ను బలకరించినోడు ఎవడు? తిన్నావా అన్నవాడు లేడు. మీకు చెప్తున్న ఒకటి, ఢిల్లీలో ఒక మీటింగ్ పెడితే పాస్ వస్తుంది. మీటింగ్ పెడితే ఏమైంది తెలుసా? బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళే, భోజనం డబ్బులు మనే. అందులో మీ రూపాయలు 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఉండొచ్చు. మీ లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. భోజనాలకి డబ్బులు ఇస్తే వాళ్ళు బిర్యానీ తిన్నారు, నేను అదే కూర్చున్నా. ఎంతమంది తింటున్నారు? ఇక పాసాలు తిట్టా తిట్లో చేతనే కానీ మరి ఎటుపోద్దో కానీ, ఒక్కడైనా తింటావా అని అడగల. డబ్బులని మనే. నేను తిననో తింటానో అసలు అడిగింది ఎవడు? వాడు తినే పై తిండి అంత మందే. ఇది చూసి కృష్ణప్రసాద్ ఇంకా ఇనోక్లాలని ప్రసాద్తో పాటు ఉంటాడు హర్యానా పాస్టర్, వాళ్ళిద్దరు గమనించి ట్రాన్స్లేషన్ ఇనోక్లాల్ నన్ను బయటికి వెళ్ళిపోదామా, ఏ పోదాం అని మీటింగ్ అయ్యేదాకా తిన, అందరు దీని పడేసారు పోదాం అనగానే వాళ్ళు నాకు బాధపడి పాస్టర్జీ మీరు ఏం తినలేదు అని తీసుకెళ్తే అక్కడ మీరు తింటే నమ్ముతారా, 4 గంటలకి నేను 11 గంటలకి తినే 4 గంటలకి ఒక సమోసా తిన్నా నేను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? అలాంటి ప్లేస్లో కూడా మళ్ళా ఛత్తీస్గఢ్ లాగా మహిమకరమైన సెమినార్ జరగడానికి దేవుడు కృపను చూపిస్తాడు. హల్లెలూయా. ఎవడ పట్టించుకోపోవచ్చు, పర్వాలే. ఒక దినాన దేవుడు మనల్ని హెచ్చేస్తాడు. ఎందుకంటే మన ప్రార్థనలకు అది ఫలము దయచేస్తాడని నమ్మి కదా మనం వచ్చి చేస్తున్నది. సో నాకు చేయబడిన, మీకు చేయబడిన వాగ్దానాలన్నీ కూడా దేవుడు తగిన కాలం ముందు నెరవేరుస్తాడు. ఈ దినాన మనకి సూచనగా ఈ సంవత్సరంలో దేవుడు మనకి కొన్ని సూచనలు పెంచాడు, వాడుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు. నార్త్లో రివైవల్ చూపిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతవరకు నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేడు కోటాలకు పోతే, ఈ సంవత్సరం అది కూడా స్టార్ట్ అయ్యి ఎంతో కొంత. అసలు నాకు ఇచ్చినోడు ఎవడు? ఎప్పుడు చూసినా మన డబ్బులే, మనకు డబ్బులు ఇచ్చినోడు ఎవడు లేడు. అలాంటిది అద్భుతంగా దేవుడు ఆశ్చర్యకరంగా ఇవాళ జనాలను ప్రేమించడం. ఈ మాసంలో అటు ఇటు పోతుంటే కాస్త పెట్రోల్ డబ్బులన్నీ ఇస్తున్నారు. ఇది కూడా ఆశ్చర్యం నాకు. ఎందుకంటే 15 నెలల్లో నాకు డబ్బులు ఇచ్చినోడు ఎవడు? మన చర్చిలో వచ్చాయి కానీ బయట ఎవడు ఇచ్చినోడు లేడు. అలాంటిది ఎవరన్నా వెళ్తూ ఉంటే బయట పాస్టర్లే ఉన్నాడు, బాగా వస్తున్నట్టు మనం తిరుగుతున్నాడు అనుకుంటారు. నిజానికి మనం ప్రతి రూపాయి దాచుకొని వెళ్తా ఉన్న సంగతి బయటోడికి ఏం తెలుసు? ఏం తెలుస్తుంది? వాళ్ళకి వస్తే తెలుస్తుంది. మీకు తెలుసా? మీకు తెలుసా ఎంత మనం గుంటూరు వెళ్ళాం పని మీద, అక్కడ బ్రిడ్జి దిగినాం గుంటూరు ఎంట్రన్స్కి, జాంకాయలు కనిపించినాయి మంచిగా. కొనుక్కుందాం, నాకు అక్కడ 10 రూపాయలు లేవు. క్రాంతిని అడిగిన డ్రైవరు, ఆడికాడ 10 రూపాయలు. మేము చూస్తే కారులో వెళ్తాడు అనిపిస్తుంది కానీ నాకు అప్పుడు ఆకలి అవుతుంది. మా తమ్ముడిని కలవడానికి వెళ్తున్నాం, అక్కడి నుంచి ఒక మీటింగ్కి పోవాలి మేము.
కొనుక్కోవడానికి 10 రూపాయలు నా కాళ్ళు లేవు జాంకాయకి, ఎవడు నమ్మడు. కానీ అది అట్లాంటివి చాలా ఉంటాయి, అట్లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నిట్లో ఎన్నున్నా ధైర్యం ఏముందంటే మనం చేసే ప్రార్థనలకి ఒక రోజున ఫలాన్ని దేవుడిస్తాడు, ఒక రోజున దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ రైల్వే స్టేషన్ మీద పిచ్చోళ్ళ తిరిగినా ఏ సన్నగారిని లేపి ప్రపంచం అంతటా వాడుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన చనిపోయిన నాటికి సుమారుగా 600 పైన సంఘాలు ఉన్నాయి. ఎలాంటి వాడిని ఎట్ట వాడుకున్నాడు దేవుడు. మనం రావాలే కానీ, లోబడలే కానీ, వాగ్దానం నమ్మాలే కానీ, ప్రార్థన చేయాలే కానీ, వాడిని ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించేలా చేస్తాడు. హల్లెలూయా. కనుక మరో నేను నమ్ముతున్నాం కదా ఈ ప్రార్థనలకు ఫలితం. అది సంఘ ప్రార్థనల గురించి చెప్తున్నా. వ్యక్తిగతంగా నాకు మీకు కూడా చేయబడిన వాగ్దానం ఉన్నాయి. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నా. మనమందరం కూడా ఈ సంవత్సరంలో ఇది ప్రారంభం కాబట్టి చెప్తున్నా, నిందారహితంగా ఆయన సన్నిధిలో కనుకుంటే ఖచ్చితంగా రాబో దినాల్లో మీకు చేసిన, నాకు చేసిన, సంఘానికి చేసిన వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. కనుక ఆ వాగ్దానం స్వతంత్రించుకున్నట్లుగా విశ్వాసంతో వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో అందరికి చెప్పండి. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు వాగ్దానం చేస్తే దేవుడు నాకు చేస్తాడు, నేను పిచ్చోళ్ళ కనబడుతున్నట్టు అందరికీ పైసపడతా చూడరా బాబు, మొత్తం అన్నీ ఒకరోజునే తీర్చేస్తాను. ఎవరు తీర్తాడు? డబ్బులు వచ్చినప్పుడు తీర్తాడా? కుష్ఠోడితోని కరువు పోయింది. అసలు నేను బైబిల్ దేవుని కార్యాలన్నీ అది మనిషి ఊహకందం అంటారు కదా, కుష్ఠోడితో కరువు పోవటం ఏంటండి? విధవరాలతో ఒక దైవజనుడు 3 సంవత్సరాలు పోషించబడ్డు, అసలు ఏందది? కాకులతో రొట్టె మోసం, అసలు ఏందది? అసలు ఆయన కార్యాలు ఎట్లా కూడా అర్థం కావు. అలాగనే మన జీవితంలో అద్భుతాలు కూడా మనకు అర్థం కావు. కనుక దేవుని దగ్గర నమ్ముతున్నాం, నమ్మిన దాన్ని చెబుదాం. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఎవరెవరికి ఏ వాగ్దానంలో ఉన్నాయో, సంఘానికి ఏం వాగ్దానం ఉన్నాయో అన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడని నేను నమ్ముతున్నా. మిమ్మల్ని కూడా నమ్మని చెప్తున్నా, నమ్మిన దాన్ని ప్రార్థన చేయమని చెప్తున్నా. ప్రార్థన చేస్తున్న వాడిని చేస్తాను విశ్వాసంగా మీ పక్కనోడికి అట్లీస్ట్ ఇంట్లో చెప్పండి. ఈ సంవత్సరం దేవుడు మళ్ళీ దీవిస్తాడు, ఈ సంవత్సరం దీవిస్తాడు, నేను నమ్ముతున్నా, నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో చేస్తున్నా, నాకు రాత్రి ఎప్పుడో చూపించాడని 6 నెలలకు చెప్పొద్దు, చూపించిందని రప్పన చెప్పేసేయి, నేను నమ్ముతున్నా దీని అని చెప్పు. నీ విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా. నా విశ్వాసాన్ని కనపరుస్తాడు, మీ విశ్వాసాన్ని కనపడు, సంఘ ప్రార్థనలు కనపరుస్తాడు, అన్నిటినీ కనపరిచి కొత్త సంవత్సరంలో, ఈ సంవత్సరంలో దేవుడు అద్భుతంగా మన ఊహకు మించిన ప్రార్థన ఫలితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పరిచర్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు అద్భుతాలను చేసి ఆయన కోరుకున్న స్థాయికి మనల్ని తీసుకెళ్లాలని నేను ఆశపడుతున్నా. మాటలు ముగిస్తున్నా. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేయండి.